ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో నేడు కీలక మ్యాచ్ జరగబోతుంది. క్వాలిఫై టూలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తలపడబోతుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు వెహికల్లతో ఎదురు చూస్తున్నారు. ఇక లీగ్ దశలో అత్యధిక విజయాలతో ప్లే ఆఫ్ చేరి క్వాలిఫైర్ వన్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఢిల్లీ ఒకవైపు ఉంటే, నాకౌట్ దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇంటి దారి పట్టించిన కోల్కతా మరోవైపు ఉంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోగా, ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు శుక్రవారం జరగబోతున్న టైటిల్ పోరులో ధోని సేనతో తలపడబోతుంది. ఇక ఫేజ్ వన్లో అంతగా రాణించిన కేకేఆర్ జట్టు ఫేజ్ టూలో మాత్రం దుమ్ము లేపింది. ఆ జట్టు విజయాలలో ఓపెనర్లదే కీలక పాత్ర. వెంకటేష్ అయ్యర్, అదేవిధంగా శుభ్మన్ గిల్లు రాణించినట్లయితే మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సీనియర్ ప్లేయర్లు అయిన ఇయాన్ మోర్గాన్ కానీ దినేష్ కార్తిక్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాల్సింది. ఇప్పటి వరకు వారు ఒకటి రెండు మ్యాచ్లు మినహా పెద్దగా రాణించలేదు. అదేవిధంగా స్టార్ ఆల్రౌండర్ అయిన ఆండ్రూ రసెల్ ఫిట్నెస్ సాధించినప్పటికీ షార్జా పిచ్ స్పిన్కు అనుకూలిస్తున్న నేపథ్యంలో షకీబుల్ హసన్ కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా మనకు ఢిల్లీతో తలపడబోయే కేకేఆర్ జట్టుకు సంబంధించిన ప్లేయింగ్ 11 ఈ దొంగనవచ్చు.